హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్న విషయం ఏంటి అంటే డిఫరెన్సెస్ బిట్వీన్ ది చూడండి ల్యాంప్రెస్ అండ్ హ్యాగ్ ఫిషెస్ ఇది బిఎస్సి జువాలజీకి సంబంధించిన సెకండ్ సెమిస్టర్లోని వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి, ల్యాంప్రెస్ హ్యాగ్ ఫిషెస్ అనేది ఎక్స్టెన్షన్ టు ది సైక్లోస్ట్రమాస్. కాబట్టి క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగచ్చు, సైక్లోస్ట్రమాస్ గురించి రాస్తూ డిఫరెన్సెస్ బిట్వీన్ ది ల్యాంప్రెస్ అండ్ హ్యాగ్ ఫిషెస్ గురించి కూడా రాయండి అనేసి 10 మార్క్స్ అడగచ్చు. లేదు అంటే కేవలం ల్యాంప్రెస్ హ్యాగ్ ఫిషెస్ యొక్క డిఫరెన్సెస్ 5 మార్క్స్ అడిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ దిస్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఏం డిఫరెన్సెస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ల్యాంప్రెస్ ఏమంటారు అంటే చూడండి, పెట్రోమైజాన్ ఫిషెస్ కూడా అంటారు. వీటిని పెట్రోమైజాన్, వీటిని ఏమంటారంటే మైక్సిన్ ఫిషెస్ అంటారు. మైక్సిన్ ఫిషెస్ ఇవి వచ్చేసేసి మెరైన్లో అండ్ ఫ్రెష్ వాటర్లో ఉంటాయి. అంటే సముద్రంలో ఉంటాయి, నదులలో, రెండిట్లో కూడా ల్యాంప్రెస్ ఫిషెస్ అనేటివి కనపడతాయి. కానీ ఇవి ఎక్స్క్లూజివ్గా మెరైన్లోనే ఉంటాయి, కేవలం సముద్రంలోనే జీవిస్తాయి. ఆ తర్వాత చూడండి, వీటి యొక్క హ్యాబిట్ ఏంటి అంటే ఇవి పారాసైట్స్గా ఉంటాయి. పారాసైట్స్గా ఉంటాయంటే వేరే జీవుల మీద ఆధారపడి మాత్రమే బతుకుతాయి. ఇవి ఇండివిజువల్గా బతకలేవు. ఒకవేళ ఇండివిజువల్గా ఉండాల్సి వస్తే అవి చనిపోతాయి. కాబట్టి వేరే జీవుల మీద ఆధారపడి బతికే వాటిని ఏమంటారంటే పారాసైట్స్ అంటారు. ల్యాంప్రెస్ అన్ని కూడా పారాసైట్స్. కానీ ఇక్కడ ఏంటి అంటే చూడండి, ఇవి ప్రీ లివింగ్. అవి వాటర్లో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి, దానికి ఏదైనా సపోర్ట్ అవసరం లేదు. ఇవి ఏం చేస్తాయంటే బర్రోస్ చేసుకొని బర్రోస్లో ఉంటాయి. బర్రోస్ చేసుకొని గుంతలు చేసుకొని ఆ గుంతల్లో నివసిస్తూ ఉంటాయి. అదేవిధంగా వీటికి చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఒకటి ఉంది, దాన్ని ఏమంటారంటే స్కావెంజర్స్ అంటారు. వీటిని ఏమంటారు? స్కావెంజర్స్. మరి స్కావెంజర్స్ అంటే ఏంటి అంటే ఏదైనా సముద్రంలో పై భాగంలో జీవులు చనిపోయి అడుగు భాగంలోకి వస్తే అడుగు భాగంలో వారిని ఏం చేస్తాయంటే తినేసి ఇవి ఆ యొక్క చనిపోయిన కలేబరాలని, డెడ్ బాడీస్ని ఏం చేస్తాయంటే క్లీన్ చేస్తాయి. అందుకోసం వీటిని ఏమంటారంటే స్కావెంజర్స్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చూడండి, దీని యొక్క మౌత్ ఏ విధంగా ఉంటుందంటే వెంట్రల్ సైడ్ ఉంటుంది. వెంట్రల్ సైడ్ అంటే ఏంటంటే దీని యొక్క మౌత్ కింది భాగంలో ఉంటుంది అనేసి అర్థం. అలా కాకుండా దీని మౌత్ ఏ విధంగా ఉంటుందంటే ఈ దీని యొక్క హెండ్కు ఉంటుంది. దీని యొక్క హెండ్కి యాంటీరియర్ పార్ట్ అనొచ్చు. మన అందరికీ తెలుసు ఇది యాంటీరియర్, ఇది పోస్టీరియర్, ఇది డోర్సల్, ఇది వెంట్రల్. ఇది యాంటీరియర్, పోస్టీరియర్, డోర్సల్, వెంట్రల్. ఇది కామన్గా ప్రతి చోట గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చూడండి, వెంట్రల్ రీజియన్లో మౌత్ అనేది ఉంటుంది. ఈ మౌత్కి ఏంటంటే బార్బిల్స్ అనేటివి ఆబ్సెంట్ ఉంటాయి. కానీ హ్యాగ్ ఫిష్లు ఏముంటాయంటే బార్బిల్స్ అనేటివి ఉంటాయి. ఇక చూడండి, ఇవి ఏవైతే గీస్తున్నానో ఈ స్ట్రక్చర్ని ఏమంటారంటే బార్బిల్స్ అంటారు. ఈ స్ట్రక్చర్స్ దేనికి యూజ్ అవుతుందంటే మనం ఫుడ్ తినేటప్పుడు నోట్లోకి ది ఫిష్ యొక్క నోట్లోకి అదర్ మెటీరియల్ ఇప్పుడు ఇసుక కానీ అలాంటిది ఏది రాకుండా ఏం చేస్తాయంటే ఈ బార్బిల్స్ అనేటివి ఫిల్టర్ లాగా యూజ్ అవుతాయి. ఓకే, అది దీని యొక్క ఫంక్షన్. ఇవి చూడడానికి ఏముంటాయంటే స్లైమీ, పార్షల్ స్లైమీగా ఉంటాయి. పార్షల్ స్లైమీగా అంటే మనం పట్టుకుంటే జారిపోతే వాటిని ఏమంటారంటే స్లైమీ అంటారు. ఇవి ఏ విధంగా ఉంటాయంటే పట్టుకుంటే మరీ అంత ఈజీగా జారుకు, కొంతవరకు పార్షల్గా స్లైమీగా అయితే ఉంటాయి కానీ కంప్లీట్ స్లైమీగా ఉండవు. ఈ ఫిషెస్ మాత్రం కంప్లీట్ స్లైమీగా ఉంటాయి, పట్టుకుంటే ఈజీగా జారుకు. ఓకే, ఇది దీని ప్రాపర్టీ. దీనిలో గిల్స్ చూడండి, దీనిలో గిల్స్ అనేటివి రెస్పిరేషన్కి యూజ్ అవుతాయి. ఈ గిల్స్ ఎన్ని ఉంటాయంటే చూడండి, 7 pairs of gills ఉంటాయి. 7 pairs of gills అనేటివి దీనిలో కనబడతాయి. దీనిలో 16 to 15 gills అనేటివి కనబడతాయి. 6 to 15 gills గిల్స్ అనేటివి రెస్పిరేషన్కి సంబంధించిన విషయం. ఇక్కడ చూడండి, నాస్ట్రిల్స్
నాస్ట్రిల్ అంటే మనకు ముక్కు అంటాము. ముక్కుకు సంబంధించిన ఇది ఎక్కడ ఉంటుందంటే నాస్ట్రిల్ అనేది దీనిలో ఏ విధంగా ఉంటుంది అంటే టాప్ ఆఫ్ హెడ్, హెడ్ యొక్క పై భాగంలో ఏముంటుందంటే నాస్ట్రిల్ ఉంటుంది. ఇది దీనికి ఎక్కడ ఉంటుందంటే ఎండ్ ఆఫ్ హెడ్, అంటే దీనికి ఈ ప్లేస్లో నాస్ట్రిల్స్ అనేవి కనపడతాయి. ఇంకా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి, ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి ఇంకా ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయంటే చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు చూడంగానే కనబడేది ఏంటంటే ఫిన్స్ కనబడుతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఫిన్స్ అనేది డోర్సల్ ఇది వెంట్రల్ అని చెప్పినాము. డోర్సలు టూ డోర్సల్ ఫిన్స్ అనేవి ఉంటాయి. టూ డోర్సల్ ఫిన్స్, ఒకటి వచ్చేసేసి టెయిల్ ఫిన్ అనేది ఉంటుంది, దీన్నే కాడల్ ఫిన్ అని కూడా అంటారు. ఒక కాడల్ ఫిన్, టూ డోర్సల్ ఫిన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే చూడండి, డోర్సల్ ఫిన్స్ అనేటివి కంప్లీట్గా ఆబ్సెంట్ అయి ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది డోర్సల్ ఫిన్స్ ఆబ్సెంట్ అయి ఉంటాయి. కానీ చూడండి వెంట్రల్ మీడియన్ ఫిన్స్ అనేటివి ఉంటాయి. అదేవిధంగా ఒక టెయిల్ ఫిన్ ఉంటుంది, అందుకోసం దాన్ని కాడల్ ఫిన్ ఉంటారు. ఒక కాడల్ ఫిన్ను వెంట్రల్ మీడియన్ ఫిన్, వెంట్రల్ అంటే కింది భాగంలో, మీడియన్ అంటే మిడిల్ పార్ట్ వరకు ఉండేదాన్ని కాబట్టి వెంట్రల్ మీడియన్ ఫిన్ అనేవి దీనిలో క్లియర్గా కనబడతాయి. ఆ తర్వాత చూడండి మౌత్లో ఏంటంటే లిప్స్ అనేటివి, మెనీ లిప్స్ ఉంటాయి దీనికి, చాలా రకాలైన లిప్స్ అనేవి, మెనీ నెంబర్ ఆఫ్ లిప్స్ అనేటివి ఉంటాయి. టీత్స్ అనేటివి ప్రజెంట్, లిప్స్ ఉండి లిప్స్తో పాటు టీత్స్ ఉంటాయి. ఇక్కడ లిప్స్ అనేటివి ఆబ్సెంట్, లిప్స్ అనేటివి అసలు ఉండవు. లిప్స్తో పాటు టీత్స్ అనే లిప్స్ ఉండవు, కానీ టీత్స్ ఉంటాయి. ఈ టీత్స్ దేని మీద ఉంటాయి అంటే టంగ్ మీద ఉంటాయి, దాని యొక్క నాలుక మీద టీత్స్ అనేటివి కనబడతాయి. పళ్ళు దాని యొక్క నాలుక మీద ఉంటాయి. ఆ తర్వాత చూడండి ఐస్ వచ్చేసేసి వెల్ డెవలప్డ్, దీని యొక్క కళ్ళు డెవలప్ అయి ఉంటాయి, బాగా డెవలప్ అయి ఉంటాయి, చూడడానికి పనికొస్తాయి. కానీ దీనిలో వెస్టిజియల్ ఆర్గాన్గా ఉంటాయి. వెస్టిజియల్ ఆర్గాన్గా అంటే ఏంటి అంటే అవి అవశేష అవయంగా నిర్మితమై ఉంటాయి, అవి చూడడానికి పనికిరావు. ఓకే దీంట్లో బ్రెయిన్కు సంబంధించి చూద్దాం. బ్రెయిన్ అనేది వెల్ డెవలప్డ్, దీంట్లో అంతగా డెవలప్ అయి ఉండదు, పార్షల్ డెవలప్, పార్షల్గా డెవలప్ అయి ఉంటుంది. ఆ తర్వాత చూడండి క్రేనియల్ నర్వ్స్, క్రేనియల్ నర్వ్స్ ఎన్ని ఉంటాయంటే దీంట్లో చూడండి 10 pairs ఉంటాయి. క్రేనియల్ నర్వ్స్ అంటే ఏంటంటే పుర్రె నుండి బయటకు వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ ఆవరించి ఉన్న ఆ ప్రాంతాన్ని మొత్తం ఏమంటారంటే క్రేనియం అంటారు. ఆ క్రేనియం నుండి ఏం చేస్తుంటే క్రేనియం బోన్స్ అనేవి ఉంటాయి. ఆ బోన్స్ అనేవి ఏ విధంగానే ఉండొచ్చు, స్ట్రాంగ్ బోన్స్ అనే ఉండొచ్చు, కార్టిలేజ్ బోన్స్ అనే ఉండొచ్చు. ఆ కార్టిలేజ్ బోన్స్ నుండి కానీ ఏదైతే క్రేనియం దీనిలో ఉందో ఆ క్రేనియం నుండి నర్వ్స్ అనేవి బయటకు వస్తాయి. అలాంటి నర్వ్స్ ఎన్ని ఉంటాయంటే 10 pairs ఉంటాయి. దీంట్లో ఎన్ని ఉంటాయంటే 8 pairs ఉంటాయి. 8 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అనేటివి కనబడతాయి. ఈ క్రేనియల్ నర్వ్స్ని బేస్ చేసుకొని దాని యొక్క సెన్స్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకే తర్వాత చూడండి కార్టిలేజ్ టిష్యూ, కార్టిలేజ్ క్రేనియం అనేది బ్రెయిన్ని ఆక్యుపై చేస్తూ, బ్రెయిన్ని ఆవరిస్తూ కార్టిలేజ్ క్రేనియం అనేది ఇంపర్ఫెక్ట్గా ఏర్పడి ఉంటుంది. అంటే పర్ఫెక్ట్గా ఏర్పడి ఉండదు, బట్ ఇక్కడ ఏంటంటే ఇంపర్ఫెక్ట్గా ఏర్పడి ఉంటుంది. దీనిలో ఏంటి అంటే టాప్ ఆఫ్ క్రేనియం అనేది ఏర్పడి ఉండదు, అసలు క్రేనియం అనేది అసలు ఏర్పడి ఉండదు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇంపర్ఫెక్ట్ కన్నా కొద్దిగా తక్కువగా ఉంటుంది అనేసి. కానీ ఇక్కడ ఏంటి అంటే టాప్ ఆఫ్ క్రేనియం అనేది ఉండదు, కానీ దాని నుండి బ్రెయిన్ నుండి ఆ రీజియన్లో 8 pairs ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ అనేవి బయటకు వస్తాయి. ఇది దీనికి సంబంధించిన విషయం. దాంతోపాటు కిడ్నీకి సంబంధించి చూస్తే కిడ్నీలో నెఫ్రీడియాన్స్ అనేవి ఉంటాయి, నెఫ్రీడియా లేదంటే నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి. దీనిలో వెల్ డెవలప్డ్ నెఫ్రీడియా ఉంటాయి, దాన్ని ఏమంటారంటే మీసో నెఫ్రీడియా. నెఫ్రీడియా అనేది ఎక్కువగా డెవలప్ అయి ఉంటుంది, దాన్ని మీసో నెఫ్రీడియా అంటారు. దీనిలో మీసో నెఫ్రీడియా ఏర్పడి ఉండదు, కానీ కొన్నిట్లో మీసో నెఫ్రీడియా ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ప్రో నెఫ్రీడియాస్ అనేవి ఏర్పడి ఉంటాయి.
అంటే ప్రిమిటివ్ నెఫ్రిడియా. ఇవి అడ్వాన్స్ నెఫ్రిడియా కాదు, ప్రిమిటివ్ నెఫ్రిడియా కాబట్టి దీన్ని ప్రో నెఫ్రిడియా అంటారు. దీంతో పాటు మీసో నెఫ్రిడియా కూడా ఉంటుంది. మీసో నెఫ్రిడియా అనేది ఈజీగా కనబడుతుంది. ఓకే, ఇది ఈ పాయింట్స్ అన్ని కూడా దేనికి సంబంధించిన అంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్. కాబట్టి ఈ పాయింట్స్ కొంత గుర్తుపెట్టుకుంటే, ఒకవేళ 5 మార్క్స్ అడిగితే దీనిలో ఒక 10 పాయింట్స్, అంటే దీనిలో ఒక 5 పాయింట్స్, దీనిలో ఒక 5 పాయింట్స్, దీనికి సంబంధించిన ఈ రెండు డయాగ్రామ్స్ వేసి వదిలేస్తే సరిపోతుంది. అలా కాకుండా 10 మార్క్స్ అడిగినారు అంటే మొత్తం మ్యాక్సిమం దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ రాసుకుంటూ పోండి. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ రాస్తూ పోతే ఏమవుతుందంటే 10 మార్క్స్ సరిపోతుంది. అలా కాకుండా సైక్లోస్టోమాట్స్ క్యారెక్టర్స్, అదేవిధంగా దీని యొక్క క్యారెక్టర్స్ డిఫరెన్సెస్ అడిగినప్పుడు ఏం చేస్తామంటే సైక్లోస్టోమాట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, ఇక్కడ మాత్రం డిఫరెన్సెస్ రాస్తాం, ఈ రెండు డయాగ్రామ్స్ ఇస్తాం. ఇది ఈ విధంగా రాస్తే 10 అవుట్ ఆఫ్ 10 వస్తాయి. ఒకవేళ 5 మార్క్స్ అడిగితే 5 అవుట్ ఆఫ్ 5 అనేది వస్తాయి. ఈజీగా వచ్చే మార్క్స్ ఈ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని రాసుకుంటూ పోతే సరిపోతుంది. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి HSR బయో ఇన్ఫో. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.